చెందుర్తి మండల ఆంధ్రప్రభ విలేకరి అల్లాడి శేఖర్ కరోనాతో ఆదివారం మృతి చెందగా మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో అల్లాడి శేఖర్ చిత్రపటానికి తోటి పాత్రికేయులు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ప్రెస్ క్లబ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సయ్యద్ లాయక్ పాషా మాట్లాడుతూ అల్లాడి శేఖర్ ఆంధ్రప్రభలోని విలేకరిగా పనిచేస్తూ మహమ్మారి కరోనాతో మృతి చెందడం పాత్రికేయ రంగానికి తీరిని లోటన్నారు. పాత్రికేయుడు అల్లాడి శేఖర్ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని అన్నారు. కరోనా మహమ్మారితో చాలామంది పాత్రికేయులు మృతి చెందడం బాధాకరమని చందుర్తి ప్రెస్ క్లబ్ అధ్యక్షులు బుర్రా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ అల్లాడి శేఖర్ ప్రజాతంత్ర దినపత్రికలో ప్రస్తావనాన్ని ప్రారంభించి ఆంధ్రప్రభ వరకు 10 సంవత్సరాలుగా జర్నలిస్ట్గా పనిచేయడం గొప్ప విషయమన్నారు. శేఖర్ మృతితో చందుర్తి మండలం మంచి విలేకరిని కోల్పోయిందన్నారు. సందర్భంగా పాత్రికేయులు శేఖర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గొట్టి మనోహర్, ఎండి అజీం, పాత్రికేయులు లమ్డే ప్రసాద్, పొంచేటి మహేష్, లింగాల లింగయ్య, ఏనుగుల కృష్ణ, పత్తిపాక నాగరాజు, రాజు విష్ణు, మారుపాక నవీన్, శ్రీపతి శ్రావణ్, మరి నిశాంత్, షేక్ మొయినుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. సూర్య, ఆంధ్రప్రభలో 10 సంవత్సరాలు కొనసాగుతూ పెద్దలు చెప్పినట్టు ప్రభుత్వం కూడా ఆదుకోవాలి, అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా కరోనాకు బలయ్యే దాంట్లో కూడా అధికారుల కన్నా ఎక్కువ ప్రెస్ రంగం ఉంది కాబట్టి కూడా పాత్రికేయుల మీద కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించవలసిన అవసరం ఉంది కూడా తెలియజేస్తూ అల్లాడి శేఖరు కుటుంబాన్ని ఆదుకుంటూ ఆయన ఆశయ సాధనకు కూడా మేము కూడా ఎల్లప్పుడూ కృషి చేస్తాం అని తెలియజేస్తున్నాం. ఈరోజు చాలా దుర్దినం. మా సహచర మిత్రుడు చందుర్తి మండల ఆంధ్రప్రభ రిపోర్టర్ సీనియర్ జర్నలిస్ట్ అల్లాడి శేఖర్ను కరోనా మహమ్మారి బలిగొనడం నిజంగా విషాదకరం. అల్లాడి శేఖర్ లేడనే విషయం నిజంగా నమ్మలేకపోతున్నాం. ఆయన పోరాట పటిమ మనందరిలో ఉండిపోతున్నాయి. చాలా విచారకరం, బాధ అనిపిస్తుంది. మరోసారి మా జర్నలిస్టుల సంఘం పక్షాన ఆయనకు ఘనంగా నివాళులర్పిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను.